హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు ఏంటంటే హీట్ ట్రాన్స్ఫర్ సబ్జెక్ట్లో బాయిలింగ్ యూనిట్లో మన మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట ఈ మోడల్ ఎందుకంటే ఇప్పటి వరకు మనం డైరెక్ట్గా టెంపరేచర్ సెట్ చేస్తే మనం వాల్యూస్ అనేవి తీసుకొని చేయడం అనేది జరిగింది సో ఇక్కడ ఏంటంటే మనకి టీఎస్ మైనస్ టీ సాచురేషన్ ఈక్వల్ టు 225 అని ఇచ్చేసాడు అనమాట సో ఇప్పుడు మనం ఈ ప్రాబ్లమ్ని ఎలా చేయాలో ఈ వీడియోలో నేర్చుకున్నాం సో ఇంకెందుకు లేట్ స్టార్ట్ చేసేద్దాము ప్రాబ్లం ఏంటంటే డిటర్మైన్ ద స్టేబుల్ ఫిల్మ్ బాయిలింగ్ హీట్ ట్రాన్స్ఫర్ కోఎఫిషియంట్ ఫర్ ది ఫిల్మ్ బాయిలింగ్ ఆఫ్ సాచురేటెడ్ వాటర్ ఎట్ అట్మాస్ఫియర్ ప్రెషర్ on an electrically heated 1.6 mm diameter horizontally platinum wire with a temperature difference ts minus t saturation equal to 225 degrees centigrade what would be the power dissipation per unit length of the heater so maniki ikkada entante stable film boiling సో ఇక్కడ మనకి ఇచ్చేసాడు ఫిల్మ్ బాయిలింగ్ అని కోఎఫిషియంట్ ఫర్ ఫిల్మ్ బాయిలింగ్ అట్ సాచురేటెడ్ వాటర్ అట్ అట్మాస్ఫియర్ ప్రెషర్ ఎలక్ట్రికల్లీ హీటెడ్ సో 1.6 mm డయామీటర్ ప్లాటినం వైర్ని మనం హీట్ చేస్తున్నాం ఇది హీట్ డిఫరెన్స్ ఎంతండి టీఎస్ మైనస్ టీ సాచురేషన్ ఈక్వల్ టు 225 డిగ్రీస్ సో దానికి ఈ పవర్ డిసెప్షన్ అన్నది ఎలా ఉంటుంది అన్నది ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాలి ఓకేనా సో ఇప్పుడు మనకి ఏదైనా కూడా ఒక ప్రాబ్లం స్టార్ట్ అయిందంటే మనం చేయాల్సింది ఏంటండి గివెన్ డేటా అనేది రాసుకోవాలి సో గివెన్ డేటా సో గివెన్ డేటా మనకి ఏమిచ్చాడు డయామీటర్ ఆఫ్ ది వైర్ డయామీటర్ ఆఫ్ ది వైర్ 1.6 mm అంటే 0.016 మీటర్ సో అంతే కదా ఇంకేమి ఇచ్చాడు మనకి టెంపరేచర్ డిఫరెన్స్ అనేది ఇచ్చాడు కదా సో టెంపరేచర్ డిఫరెన్స్ సో టెంపరేచర్ డిఫరెన్స్ టీఎస్ మైనస్ టీ సాచురేషన్ ఈక్వల్ టు 225 డిగ్రీస్ సెంటీగ్రేడ్ సో డైరెక్ట్గా మనకి ఇక్కడ ఫిల్మ్ బాయిలింగ్ అనేది ఇచ్చేసాడు కాబట్టి ఫిల్మ్ బాయిలింగ్ అనేది చేస్తాం సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే సొల్యూషన్లో ఎట్ 100 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర మనకి స్టీమ్ టేబుల్ బుక్ నుంచి మనకి హెచ్ఎఫ్జి ఎంత వచ్చింది 2256.9 ఓకే ఇంటూ 10 to the power of 3 ఇదేంటంటే మనకి కిలో జౌల్స్లో ఉంటుంది కాబట్టి మనం జౌల్స్లోకి మార్చుకుంటాం ఓకేనా సో ఇది సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే 100 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర మనం హెచ్ఎఫ్జి అనేది తీసుకుంటాం సో అలాగే 100 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర ప్రాపర్టీస్ వాల్యూస్ ఆఫ్ లిక్విడ్ ఇన్ సాచురేటెడ్ స్టేట్ అని కనిపిస్తుంది కదండి పేజ్ నెంబర్ 22 సో అక్కడ 100 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర మనం డెన్సిటీ అన్నది తీసుకోవాలి సో డెన్సిటీ ఈక్వల్ టు 961 kg/m³ సో ఇలా మనం 100 డిగ్రీస్ అంటే స్టీమ్ టేబుల్ నుంచి అలాగే హెచ్టీ డేటా బుక్ నుంచి మనం ఈ రెండు వాల్యూస్ని నోట్ చేసుకుంటాం దాని తర్వాత మనకి ఇక్కడ ఏమన్నాడు ప్రాపర్టీస్ ఆఫ్ ఇక్కడ మనం తీసుకోవాల్సిన ప్రాపర్టీస్ ఏంటి వేపర్ ప్రాపర్టీస్ అన్నవి కావాలి అంతే కదా సో వేపర్ ప్రాపర్టీస్ అట్ ఎక్కడ వేపర్ ప్రాపర్టీస్ ఎక్కడ కావాలండి మనకి 225 డిగ్రీ సెంటీగ్రేడ్ సో దీనికి ముందు ఒక ప్రాబ్లం అయితే చెప్పానండి ఫిల్మ్ బాయిలింగ్కి ఆ వీడియో కనుక చూడకపోతే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే ఇస్తాను సో అది మీరు చూడండి ఫస్ట్ అంటే వాల్యూస్ ఎక్కడి నుంచి తీసుకోవాలి ఏంటి ఎలా
ఏ పేజ్ నుంచి మనం తీసుకోవాలి అన్నది దాంట్లో క్లియర్ గా ఉంటుంది ఓకేనా అది చూసిన తర్వాత ఇది చూస్తే మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది ఓకేనా సో ఫస్ట్ ఇప్పుడు మనకి వేపర్ ప్రాపర్టీస్ మనం ఎక్కడి నుంచి తీసుకుంటాం అని చెప్పానండి డేటా బుక్ లో వేపర్ ప్రాపర్టీస్ కావాలి మనకి వేపర్ ప్రాపర్టీస్ పేజ్ నంబర్ 40 సాచురేటెడ్ స్టీమ్ కదండి మనకి కావాలి సో సాచురేటెడ్ స్టీమ్ సో పేజ్ నంబర్ 40 సాచురేటెడ్ స్టీమ్ దగ్గర మనకి ఎక్కడైనా కూడా 225 అని ఇచ్చాడండి చూడండి ఒకసారి 150 160 70 200 210 అలా 10 10 ఇంక్రీజ్ అయ్యింది కానీ ఎక్కడ కూడా మనకి డిఫరెన్స్ అంటే 115 అని కానీ లేకపోతే 135 అని కానీ ఎక్కడ కూడా మనకి ఇవ్వలేదు సో ఇలా ఇచ్చినప్పుడు మనం ఎలా చేస్తాం ఈ 225 డిగ్రీస్ దగ్గర మనం ఈ వాల్యూస్ అనేవి ఎలా తీసుకుంటాం తెలియాలి కదా ఇక్కడ మనకి ఇచ్చిన డేటా బుక్ ప్రకారం చూసుకుంటే అన్నీ కూడా 10 10 డిఫరెన్స్ తో ఉంది కానీ 5 5 డిఫరెన్స్ తో ఎక్కడ కూడా మనకి వాల్యూస్ అనేది ఇవ్వలేదు సో ఇప్పుడు ఎలా తీసుకుంటాం మనం తెలియాలి కదా సో ఇది మోస్ట్ ఎందుకంటే ఇది ఆల్్రెడీ ఒక దాంట్లో చూసాను ఈ ప్రాబ్లం బట్ వాల్యూస్ అయితే ఎలా తీసుకున్నారు అన్నది నాకు ఫస్ట్ లో అయితే అర్థం కాలేదు సో ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఇది గనక ఇచ్చినట్టయితే చాలా మంది వదిలేసే ఛాన్స్ కూడా ఉంది ఎందుకంటే 225 దగ్గర మనకు వాల్యూస్ ఎలా తీసుకోవాలి ఏంటి అన్నది తెలియదు కాబట్టి కాకపోతే ఇక్కడ 225 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర వాల్యూస్ అనేవి ఎలా తీసుకోవాలి అనేది తెలిస్తే ప్రాసెస్ అంతా మనకి తెలిసిందే సో ఇప్పుడు 225 డిగ్రీస్ అంటే ఎలా వస్తాయో చూద్దాం ఇక్కడ మనకి ఏ బాయిలింగ్ అన్నాడండి ఫిల్మ్ బాయిలింగ్ అన్నాడు కాబట్టి మనకి ఫిల్మ్ బాయిలింగ్ టెంపరేచర్ అనేది తెలుస్తుంది కదా సో అప్పుడు ఏమవుతుంది ఇక్కడ యాక్చువల్లీ మనకి చూసారా 220 230 ఈ రెండింటికి వాల్యూస్ అయితే మనకి తెలుసు అంతే కదా ఇక్కడ చూస్తున్నారా కనిపిస్తుందా మీకు 220 అలాగే 230 వాల్యూస్ అయితే మనకి తెలుసు సో ఇప్పుడు మనం 220 ప్లస్ 230 డివైడెడ్ బై 2 ఓకేనండి 220 ప్లస్ 230 డివైడెడ్ బై 2 చేద్దాం 220 ప్లస్ 230 డివైడెడ్ బై 2 మనకి 225 అన్నది వచ్చింది ఓకేనా సో అంటే ఇప్పుడు మనం సో వాల్యూస్ ఎక్కడెక్కడ తీసుకోవాలంటే 220 డిగ్రీస్ దగ్గర తీసుకోవాలి అలాగే 230 డిగ్రీస్ దగ్గర కూడా వాల్యూస్ అనేవి తీసుకోవాలి సో ప్రతి దానికి రెండేస్ వాల్యూస్ అనేవి ఇప్పుడు తీసుకోవాలి ఓకేనా సో అంటే ఇప్పుడు 220 దగ్గర వాల్యూస్ 230 దగ్గర వాల్యూస్ అనేవి తీసుకుందాం సో కరెక్ట్ గా తీసుకోవాలండి 220 దగ్గర మనకి డెన్సిటీ 220 ఇక్కడ 220 డిగ్రీస్ వి రాసేసుకుంటే బెటర్ కదా 220 డిగ్రీస్ దగ్గర మనకి రో 11.60 అలాగే మ్యూ 16.87 ఇంటూ 10 టు ది పవర్ ఆఫ్ మైనస్ 6 అలాగే బి 1.454 ఇంటూ 10 టు ది పవర్ ఆఫ్ మైనస్ 6 ప్రెనాల్డ్ నెంబర్ 1.47 అలాగే సిపి 3408 అలాగే కే వాల్యూ 0.03896 సో ఇలా మనం 220 వాల్యూస్ అన్ని తీసుకున్నాం అలాగే ఇప్పుడు 230 వాల్యూస్ కూడా తీసుకుందాం ఓకేనా రో వాల్యూ సేమ్ మళ్ళీ రో 14.00 అలాగే మ్యూ 17.36 ఇంటూ 10 టు ది పవర్ ఆఫ్ మైనస్ 6 అలాగే బి 1.240 ఇంటూ 10 టు ది పవర్ ఆఫ్ మైనస్ 6 నెక్స్ట్ ప్రెనాల్డ్ నెంబర్
1.54 अलागे सीपी 3634 के 0.04094 ओके इला मन की कावल वालूस मन इला नोट इला नोट तरवा मन की ये वालूस कावाली तो मनमस फार्मला अभी रास्कना मन की एंटी कावाली अभी कदा डेटा बुक बॉइलिंग लो सो फिल्म बॉइलिंग लो मन की इकड़ इच्छा कदा सो दी कावासिनवे रोवी रोयल हेचएफजी म्यूवी अंटे मन की फार्मला प्रकार रोवी कावाली म्यूवी कावाली अलगे केवी कावाली अंते कदा सो इक चूडंडी केवी रोवी हेचएफजी आलरेडी मनम रासेसाम सीपीवी अन्नदी कूडा मन की कावाली सो सीपीवी सो ई नालुगु मनम इप्पुडु फाइंड आउट चेयाली सो फर्स्ट म्यूवी अन्नदी फाइंड आउट चेद्दाम ओकेना फर्स्ट म्यूवी अन्नदी फाइंड आउट चेद्दाम 16.87 इंटू 10 टू द पावर ऑफ -6 प्लस 17.36 इंटू 10 टू द पावर ऑफ -6 डिवाइडेड बाय 2 ओके डिवाइडेड बाय 2 सो 16.87 इंटू 10 टू द पावर ऑफ -6 प्लस 17.36 इंटू 10 टू द पावर ऑफ -6 इक्वल टू डिवाइडेड बाय 2 दैट इज 1.711 అన్నది వచ్చింది 1.7115 इंटू 10 टू द पावर ऑफ 7115 इंटू 10 टू द पावर ऑफ -5 म्यूवी అన్నది వచ్చింది ఇప్పుడు केवी అన్నది చేద్దాం केवी అంటే ఏం లేదండి వేపర్ ओके बी फॉर वेपर 0.03896 प्लस 0.04094 डिवाइडेड बाय 2 सो अन्नी इला मनम टू वैल्यूज दग्गर तीसुकोनी इक्कड फिल्म बॉइलिंग दग्गर एला अयिते चेस्तामो इक्कड कूडा सेम डिवाइडेड बाय 2 चेस्ते मनकि 225 डिग्री सेंटीग्रेड दग्गर वैल्यूस वस्तायि अन्नमाट सो अलागे 0.03896 प्लस 0.04094 डिवाइडेड बाय 2 सो मन की 0.03995 अन्नदी वच्चिंदी सो 0.03995 इंकोटि एं कावाली मन की सीपीवी वाल्यू अन्नदी कावाली सो इक्कड कनिपिस्तुंदा ओके इक्कड नेनु सीपीवी वाल्यू अन्नदी चेस्तुन्नानु 3408 प्लस 3634 डिवाइडेड बाय 2 ओके 3408 प्लस 3634 डिवाइडेड बाय 2 3521 ఎంత వచ్చింది 3521 అన్నది వచ్చింది ఓకేనా ఇప్పుడు మనం ఈ మూడు ఫైండ్ అవుట్ చేస్తాం ఇప్పుడు రోవి అన్నది కావాలి सो वेपर वेपर दर इक मैं लिक्विड दीकना ब्रो इधी लिक्विड ओके रोयल लिक्विड दीकना का वेपर दन की कावाली सो मन वेपर दवाली अंत मल्ल मन स्टीम टेबल टेंपरेचर मन के 225 दर कवाली सो चूसारा टेंपरेचर टेबल 225 దగ్గర మనకి వీజీ అన్నది కావాలి ఓకే ఇక్కడ మళ్ళీ మనం ఇక్కడ రాస్తున్నాను సో వీజీ ఎంత వచ్చిందండి 0.0
0783 4 9. ओके मन की रोविक फार्मूला एंटी रोवी इक्वल टू 1 by Vg सो 1 divided by 0.078349 मल्ली मन दी कैलकुलेट चेद्दाम 1 divided by 0.078349 सो मन की 12.76 అనేది వచ్చింది సో రోవి ఎంత వచ్చిందండి 12.76 అనేది వచ్చింది సో మీకు ఇక్కడ డౌట్ రావచ్చు ఇది కూడా ఒకసారి చేసేద్దాం 11.60 ప్లస్ 14 డివైడెడ్ బై 2 అలా చేసినా మనకి 12.8 వచ్చింది సో ఇలా చేస్తే మనకి 12.76 వచ్చింది కాకపోతే మనం ఫస్ట్ నుంచి ఈ ఫార్ములాని యూస్ చేస్తాం కాబట్టి నేను దీని కన్సిడర్ చేస్తున్నాను ఓకేనా సో ఇప్పుడు మనకి ఏం కావాలి ఫిల్మ్ బాయిలింగ్ లో మనకి హీట్ ట్రాన్స్ఫర్ డ్యూ టు కన్వెక్షన్ అండ్ రేడియేషన్ సో రెండు వైపులా జరుగుతుంది ఇక్కడ ఏంటంటే కన్వెక్షన్ జరుగుతుంది ఇక్కడ రేడియేషన్ కూడా జరుగుతుంది కాబట్టి మనకి డేటా బుక్ లో ఫార్ములా ఆల్్రెడీ మనకి ఇస్తాడు ఇక్కడ చూసారా h ఈక్వల్ టు HC plus 0.75 HR. So, मेरे इकड़े एन राया ली अंटे, therefore, the heat transfer इंटेंडी? Therefore, the heat transfer is due to इंटेंडी? Convection and రేడియేషన్ సో కన్వెక్షన్ అవుతుంది రేడియేషన్ అవుతుంది కాబట్టి మనం ఇక్కడ ఇక్కడ ఇచ్చిన ఫార్ములాని మనం రాసుకోవాలి సో h ఈక్వల్ టు hc ప్లస్ 0.75 hr సో ఫస్ట్ మనం ఏ ఫైండ్ అవుట్ చేయాలి కన్వెక్షన్ సో కన్వెక్షన్ కి ఫార్ములా ఏంటండి సేమ్ అక్కడే మనకి ఉంటుంది hc అని చెప్పి సో ఈ ఫార్ములాలో మనం వాల్యూస్ అన్ని వేసుకోవాలి సో నేను ఒకసారి ఫార్ములా అయితే రాస్తాను సో hc ఈక్వల్ టు 0.62 బ్రాకెట్ ఓపెన్ kv క్యూ పవర్ rho v ఇంటూ rho l మైనస్ rho v इंटू जी इंटू एच एफ जी प्लस 0.68 सीपीवी डेल्टा टी ओके डिवाइडेड बाय म्यू वी डी डेल्टा टी पावर 0.25 ओके इधी मन की फार्मूला सो इपड़ो ये फार्मूला प्रकार मन वैल्यूस अन्नी వేసుకుందాం ఈ ఫార్ములాస్ లో వాల్యూస్ వేసుకుందాం సో hc 0.62 kv ఎంత వచ్చిందండి మనకి 0.03995 q rho v ఎంత వచ్చింది మనకి 12.76 ఇంటూ బ్రాకెట్ ఓపెన్ rho l ఎంత వచ్చింది 961 అలాగే 12.76 ఇంటూ జీ అంటే 9.81 ఓకే నెక్స్ట్ హెచ్ఎఫ్జీ ఎంత వచ్చింది మనకి 2256.9 ఇంటూ 10 to the power of 3 ఇంటూ సిపివి ఎంత వచ్చింది సిపివి 3529 సో 3529 సారీ 21 ఇంటూ డెల్టా టీ डेल्टा टी अंटे एंत मन की डेल्टा टी अंटे एंत मन की मल्ल इक्कड ऑलरेडी डेल्टा टी एंत इच्चेसाडु 225 ओके ब्राकेट क्लोज डिवाइडेड बाय म्यू वी एंत इच्चाडंडी म्यू वी मन की 1.7115 इंटू 10 to the power of -5 डी अंत मन की 0.0016 इंटू डेल्टा टी 225 ब्रैकेट क्लोज
ओके पावर 0.25. सो इप्पुडु मनं दीन्नी क्याल्कुलेट चेयाली. सो क्याल्कुलेट चेयटं मात्रं चाला इंपार्टेंट अंडी. कंगारु कंगारुगा क्याल्कुलेट चेसेदामंटे असलु कुदरनि पनी हीट ट्रांस्फर लो. सो क्लीन गा नीट गा एक्कडि नुंचि एं चेस्तनाम अन्नदि तेलुसुकोनि चेयाली. सो फस्ट मनं ई ब्राकेट लो अंदि चेसेदां. ओकेना లేదు అంటే స్టార్టింగ్ నుంచేనా వెళ్దాం. దీన్ని క్యూబ్ చేసుకుంటే ఇలా చేసుకుంటూ మొత్తం. ఓకే సో 0.03995 క్యూబ్ ఇంటూ 12.76 ఓకే బ్రాకెట్ ఓపెన్ 961 మైనస్ 12.76 బ్రాకెట్ క్లోజ్ ఇంటూ ఆన్సర్. సో మనకి 0.014 ఇక్కడ వరకు చేశాను నేను. దానికి మనకి హెచ్సి ఈక్వల్ టు 0.62 0.7714 అనేది వచ్చింది. సో ఇప్పుడు ఈ బ్రాకెట్లో అనేది చేద్దాం. 2256.9 ఇంటూ 10 క్యూబ్ ఇంటూ 3521 ఇంటూ 225. సారీ ఇక్కడ హెచ్ఎఫ్జీ ప్లస్ కదా, సో అది మర్చిపోద్దండి. ఇది ప్లస్, సో ప్లస్ కాబట్టి 2256 ఇంటూ 10 to the power of 3 ప్లస్ 3521 ఇంటూ 225. ఓకే దీనికి మొత్తం ఇదంతా ఇంటూ 9.81. సో ఆన్సర్ ఇంటూ 9.81. సో ఇది చేసేసాను. సో దీనికి నేను దీన్ని మల్టిప్లై చేసేస్తున్నాను ఇంటూ 0.7714. సో చేస్తే ఇదంతా క్యాల్కులేట్ చేస్తే 2306 7241.5 అనేది వచ్చింది. సో ఇప్పుడు నేను కిందది క్యాలిక్యులేట్ చేస్తాను. 1.7115 ఇంటూ 10 to the power of -5 ఇంటూ 0.0016 ఇంటూ 225. సో దాన్ని డివైడెడ్ బై ఇది 2306 724 1.5 డివైడెడ్ బై ఆన్సర్. సో మొత్తం డివైడెడ్ బై చేస్తే 3.74 3 × 10 to the power of 12 వచ్చింది. ఓకే దీని పవర్ మనకి ఎంత వచ్చిందండి, 0.25 కదా. సో క్యాప్ 0.25. సో నాకు 0.621391.006 అన్నది వచ్చింది. దీనికి 0.25 అన్నది అప్లై చేస్తే, సో ఇంటూ మనకి 0.62. సో 862 అంటే హెచ్సి అన్నది నాకు 862.42 అన్నది వచ్చింది. సో ఓకేనా, సో ఇలా వచ్చింది. ఇప్పుడు మనకి హెచ్సి అనేది వచ్చింది. సో ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, హెచ్ఆర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి, అంటే రేడియేషన్ దగ్గర మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో మీకు వాల్యూస్ అనేవి వ్యారీ అవ్వచ్చు, ఎందుకంటే నేను తీసుకున్న వాల్యూస్కి కొన్ని పాయింట్స్లో కనుక తీసుకున్నట్టయితే మీకు మెయిన్ వాల్యూ అయితే కొంచెం చేంజ్ అవుతుంది. అంటే 800 అయితే మారదు. సో అంటే 865 రావటం కానీ, లేదంటే 875 రావటం కానీ, లేదంటే 843 రావటం కానీ ఇలా జరుగుతుంది. కానీ 800 అనేది చేంజ్ అవ్వదు. మనకి ఇక్కడ బేసిక్ ఏంటి, 800స్లో రావాలి. సో రిమైనింగ్ ఎంత మారినా కూడా పర్వాలేదు. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఏంటంటే ఇక్కడ మనం తీసుకునే జీరో తర్వాత పాయింట్స్ అంటే ఫుల్ మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ 115 అని నేను తీసుకున్నాను. అలా కాకుండా టోటల్ మొత్తం వచ్చిన నెంబర్ వాల్యూ తీసుకుంటే మనకి ఇక్కడ పాయింట్స్లో కొంచెం చేంజ్ అవుతుంది. ఓకే ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మళ్ళీ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత వాల్యూ అయితే కరెక్ట్గా రాలేదు మేడం, మీరు చేసిన ఆన్సర్ తప్పు అని మాత్రం కామెంట్ అయితే చేయొద్దు. ఎందుకంటే నేను ఇక్కడ చెప్పేస్తున్నాను, మనం తీసుకుని ఇక్కడ జీరో తర్వాత వాల్యూస్ని బట్టి మనకి ఇక్కడ ఆన్సర్ అన్నది పాయింట్స్ తర్వాత వచ్చింది తెలుస్తుంది మనకి. నెక్స్ట్ 9 అంటే 0.7 అంటేనే మనం డైరెక్ట్గా 1గా కన్సిడర్ చేస్తాం ఒక మాన్యువల్గా. సో అది కూడా అలానే మొత్తం అన్నీ యాడ్ చేసుకుంటూ మనకి ఆన్సర్ అనేది చూపిస్తుంది. కాబట్టి క్యాలిక్యులేటర్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 800స్లో రావాలి ఆన్సర్.
ओके దాని తర్వాత ఎంత వచ్చినా పర్వాలేదు సో మనకి ఫైనల్ ఎగ్జామ్స్ లో కూడా క్యాలిక్యులేషన్ లో మీరు చేస్తున్న ప్రాసెస్ ఎలా వచ్చింది ఆ ఆన్సర్ ఆన్సర్ అనేది 800 లో వచ్చిందా లేదా యూనిట్స్ రాసారా లేదా అనేదే మనకి చూస్తారన్నమాట సో ఇప్పుడు మనం హెచ్ఆర్ అంటే రేడియేషన్ దగ్గర మనం చూసుకుందాం ఎక్కడ చేద్దాం इकड़ रफ सो इन सेम डेटा बुक बॉइलिंग दर मन की हेचर इक्वल टू मन की फॉर्मूला कदा आ फॉर्मूला नैन रासना सो हेचर इक्वल टू सिग्मा आर एमसीवी टीडब्ल्यू पावर फोर माइनस टी सैचुरेशन पावर फोर डिवाइडेड बाय TW minus T sat. So ఇది మనకి రేడియేషన్ కి ఫార్ములా ఇక్కడ ఎక్కడ మనకి MCVT లేదు కాబట్టి MCVT అనేది ఇవ్వలేదు కాబట్టి 1 గా మనం కన్సిడర్ చేసుకుంటాం ఓకే రేడియేషన్ పేజ్ నంబర్ 82 సో 82 తీస్తే మనకి ఇక్కడ రేడియేషన్ కి సిగ్మా वाल्यू स्टीफन बोल्ट्ज़मैन कांस्टेंट सिग्मा वाल्यू कनिपिस्तुंदि कदंडी सो आ वाल्यू अनेदि तीसुकोवाली सो सिग्मा इक्वल टू मनकि इक्कड 5.67 इंटू 10 टू दि पवर आफ माइनस 8 वाट पर मीटर स्क्वेर केल्विन पवर 4 सो इप्पुडु मनं ई टेंपरेचर्स अनि फाइंड अवुट चेयालि एंदुकंटे मनकि डैरेक्ट टेंपरेचर डिफरेंस अनेदि इच्चाडु सो दीनि बट्टि मनं क्याल्कुलेट चेयालि सो पैगा सो मन की इकड़ा डिफरेंस अनेचा टीएस माइनस टी सैट इक्वल टू 225 इच्छा सो सैचुरेशन टेंपरेचर अंटे मन इंत 100 अंकना कदमी सो टीएस अनेदी कावाले 225 प्लस 100 माइनस कदा 100 सो इकड़ी केल्विन्स लो उन्नाय काबट्टी 273 अलागे टी सैचुरेशन अंटे 100 काबट्टी प्लस 273 अंटे 373 केल्विन्स अलगे 225 प्लस 100 सो दीन्नि क्याल्कुलेट चेस्ते मनकि 598 केल्विन्स ओके इप्पुडु मनं दीन्नि क्याल्कुलेट चेद्दां HR इक्वल टू सिग्मा आर एंत वच्चिंदि 5.67 इंटू 10 टू दि पवर आफ माइनस 8 इंटू 1 सो इदि TS अवुतुंदि TW अनेदि TS अवुतुंदि अप्पुडु मन की 598 माइनस पावर 4 माइनस 373 पावर 4 डिवाइडेड बाय 598 माइनस 373 सो इप्पुडु मनं दीन्नि कैलकुलेट चेयालि सो फर्स्ट 598 पावर 4 माइनस 373 पावर 4 divided by 598 minus 373 okay into 5.67 into 10 to the power of minus 8 so chaste maniki hr anadi 27.347 anadi 347 anadi vachindi deeniki units w watt per meter square kelvin so ippudu maniki enti kavali total kada kavali सो दीन मొత్తాన్ని మనం ఇప్పుడు ఈ ఈక్వేషన్ లో వేసుకోవాలి సో h hc ఎంత వచ్చిందండి మనకి 862.42 ప్లస్ 0.75 ఇంటూ 27.347 సో ఆన్సర్ ఇంటూ 0.75 ఓకే ప్లస్ 862.42 మనకి h 9.30 అనేది వచ్చింది సో ఓకే వీటికి యూనిట్స్ అనేవి రాసుకుంటాం సో ఇప్పుడు మనకి అడిగింది హెచ్ అడిగాడా ఏమ అడిగాడు పవర్ డిసెప్షన్ పర్ యూనిట్ లెంగ్త్ అనేది అడిగాడు సో ఇప్పుడు దానికి మనం చేద్దాం సో నేను ఇక్కడ రఫ్ చేసేస్తున్నాను సో మీరు మాత్రం ప్రతి దానికి యూనిట్స్ అనేవి రాయండి మర్చిపోవద్దు सो मन की
power dissipation per unit length अड़ा का बट्टी मन की दाखी सो क्यू बाय एल इक्वल टू हेच बाय एल इक्वल टू हेच बाय डी डेल्टा टी सो हेच अंटे मन के अंत वच्चिंदंडी इक्कड 882.930 इंटू पाई इंटू डी अंत वच्चिंदी मन की 0.016 इंटू डेल्टा टी 225 सो इप्पुडु मनं क्याल्कुलेट चेद्दां इंटू आंसर इंटू पाई इंटू 0.0016 इंटू 225 सो मन की 998 अनेदी वच्चिंदी सो 998.57 यूनिट्स कि वच्चेसरिकी वाट पर मीटर सो मनं इला ఈ ప్రాబ్లం అనేది చేయాలి సో ఇక్కడ ఏంటంటే మనం ఏదేదైతే ఫైండ్ అవుట్ చేసామో అవన్నీ కూడా మళ్ళీ మనం రిజల్ట్ లో అయితే రాయాలి సో రిజల్ట్ రాయడం మాత్రం మర్చిపోకూడదు సో రిజల్ట్ లో ఏం రాస్తారు కన్వెక్షన్ దగ్గర ఎంత వచ్చింది అలాగే రేడియేషన్ దగ్గర ఎంత వచ్చింది అలాగే పవర్ అనేది ఎంత వచ్చింది అనేది మనం రాస్తాం सो फ्रेंड्स इदी वीडियो वीडियो नच्चिनट्लयिते प्लीज़ अंडी लाइक चेयंडी अलागे फस्ट टाइम गनुक चूस्तुन्नट्लयिते मन चैनल नी प्लीज़ अंडी सब्सक्राइब अयिते चेयंडी अलागे किंद ना इंको लिंक अयिते इस्तानु आ लिंक लो कूडा वेल्ली आ चैनल नी कूडा सब्सक्राइब चेसुकोंडी आ चैनल कूडा नादे सो अंटे मिम्मल्नी डिस्टर्ब चेयकूडदु अनि नेनु फिक्स अय्यानानि चेप्पानु कदा इंको चैनल सब्सक्राइब चेसुकुंदु అంటే ఇంకో ఛానల్ ని నేను స్టార్ట్ చేశానని కూడా చెప్పాను కదా సో దానికి కూడా మీరు సపోర్ట్ అయితే చేయండి ఇంతవరకు దానికి కూడా సపోర్ట్ చేశారు ఒకవేళ దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఆ ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మరింత మీ సపోర్ట్ ని నాకు ఇవ్వండి ఆ ఛానల్ కి కూడా ఈ ఛానల్ ని ఎలా అయితే రన్ చేస్తానో ఆ ఛానల్ కి కూడా అలాగే సక్సెస్ఫుల్ గా రన్ చేయాలని దానికి మీ సపోర్ట్ కావాలి కాబట్టి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ థాంక్యూ ఫర్ వాచింగ్